ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఏ మినిట్. హలో, ఇన్సల్ట్. మీరు వచ్చే ముందు ఫోటో కూడా. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి, మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో అమ్మాయి, ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సర్. అవన్నీ తర్వాత, ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో, మిమ్మల్ని బాధపెడతా. బీ ఫాస్ట్ అయితే, బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలముద్ర వేయండి. ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని, నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలిముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తా, బిజినెస్ చేస్తా. ఇదేంటి, నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి, మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను, కానీ నాకు 28 అండి. ఏది, ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కింద కొంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 ఇయర్స్ ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, అరే అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను, కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా, మెడికల్ టెస్ట్? హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ ఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రెడీ, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే, కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు, అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి, టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్. మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్య బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావంటరా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి? అమెరికా నుంచి వచ్చారు, నా కోసం అమ్మాయిలు అంతా క్యూ కడతారు అనుకున్నారు. ఒక్క తినాలి. అలా అలా ఇదా, దా నన్ను చూసుకోండి. రాండమ్ దా 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 దా. ఇదేంటి, ఫ్రీ బోర్డు పెట్టావు? మీరు ఈ రంగులు రాటం ఎక్కి 4 నెలలు అయింది. ఇప్పుడు కనీసం 1,000 మంది అమ్మాయిల దాకా చూస్తుంటారు. వాళ్ళు ఏ ఒక్కరికి మీరు నచ్చలేదు అంటే మీకు ఇంకా పెళ్ళిగానట్టే. అందుకే చివరి ప్రయత్నంగా ఈ ఫ్రీ బోర్డు పెట్టాను, అది కూడా ఈ ఒక్క రోజు మాత్రమే. తర్వాత తర్వాత కన్యాశుల్కమే. ఏంటి, 4 నెలలుగా ఐటమ్ ఇక్కడే ఉంది. హోల్ స్టాక్ పెట్టుకుంటే మీ బిజినెస్ దెబ్బతినదు? ఈ ఐటమ్ ఈ రోజే లాస్ట్ మేడం, రేపు నుంచి న్యూ ఐటమ్ ఉంటుంది. కావాలంటే అలా చూడండి, ఎన్ని కొత్త ఐటమ్స్ పెట్టాము. చూశాను, కానీ ఏ ఒక్కరు నచ్చలేదు, మీరు తప్ప. మేడం, అవును మీరు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. పిచ్చ పిచ్చగా నచ్చడానికి ఇడిలో ఉన్న పిచ్చేంటి? ఆడదాన్ని ఆట బొమ్మగా చూస్తున్న ఈ సమాజంలో మగాణ్ణి ఆట బొమ్మను చేసిన మగాడితను. అందుకే ఇతనంటే నాకు గౌరవం, అభిమానం, ప్రేమ. అంటే దయచేసి నా ప్రేమని కాదనకండి ప్లీజ్. నన్ను పెళ్లి చేసుకోండి. సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. అయినా పర్వాలేదు ప్లీజ్. అబ్బాయి అదిగో మా ఆవిడ వచ్చింది, నన్ను వదిలే. మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.